मूसी प्रक्षालन खर्चु पै विपक्षालदी दुष्प्रचारमनी मंडिपड्डारु टीपीसीसी चीफ महेश कुमार गौड्. आलस्यमैन हामीलनु खच्चितंगा अमलु चेस्तामन्नारु. ఈ రేవంత్ రెడ్డి 150,000 కోట్లతోని మూసీ సుందరీకరణ చేస్తాడట, ఢిల్లీకి మూటలు పంపుతాడట. మూసీని మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మూసీకి 100,000 కోట్లని ఎవరు చెప్పినారు? ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? మేమేమైనా చెప్పినామా? మీది మీరు అనుకుంటే సరిపోద్దా? మూసీ మొత్తం ప్రక్షాళన చేస్తే కూడా 15-20 వేల కోట్లని అంచనా వేస్తా ఉన్నారు. టెక్నికల్ గా మనకు మొత్తం స్పెసిఫిక్ తెలియదు. 100,000 కోట్లు ఎక్కడికి వచ్చింది? ఎందుకు వస్తుంది 100,000 కోట్లు? అసలు డిపిఆర్ఏ కంప్లీట్ కానప్పుడు ఇంత బడ్జెట్ అవుతుందని ఎవరు చెప్తున్నారు మీరు? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తప్పుడు మాటలు చెప్పి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇవాళ. ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి 25,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇట్ ఇస్ బెటర్ లేదు, మిత్తితో కట్టాలి మా అక్క చెల్లెలకు బిడ్డ. ఇస్తాని ఓట్లు వేసుకున్నాడు కాదు, ఖచ్చితంగా ప్రతి అక్కకు చెల్లెకు 25,000 రూపాయలు బకాయి పడ్డది ఇవ్వాలి. కొత్తగా 2,500 రూపాయలు కూడా ఇవ్వాలని అడుగుతున్నా. గావతాతలు ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళకు కూడా 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు మాటలు చెప్పదు, ఇచ్చిన హామీలు కూడా ఒకటొక్కటిగా నెరవేరుస్తాం. మీరు ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కేసీఆర్ అడ్డదిడ్డంగా పాలన చేసి 800,000 కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి మా చేతిలో పెట్టినారు. అంత ఆర్థిక నిర్బంధమైన పరిస్థితి ఉండి కూడా మేము ఇచ్చిన 6 గ్యాంట్లతో పాటు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. ఏది కూడా ఎగ్గొట్టే అవకాశం లేదు కాంగ్రెస్ పాలనలో. అన్ని కూడా సజావుగా ఎన్నికల ముందు ఇస్తాము.